अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ బతికున్నప్పుడు జానెడు పొట్ట చనిపోయాక ఆరడుగుల నేల ఈయనేదో ఆవేదనతోనో ఆవేశంతోనో చెప్పేస్తే కూడబెట్టుకున్న కోట్లను దానం చేసేస్తారా ఎవరైనా ఈ రోజుల్లో? కోట్లు ఖర్చు చేసినా నేర్చుకోలేని పాఠాలు మీ వంటి పెద్దల అనుభవాల నుంచి నేర్చుకోవచ్చు. నా స్నేహితుడు ఒక ఆయనకి ఏదో అవసరం వచ్చి ఒక 50,000 అడిగాడు, ఇస్తా అన్నాను. ఈనేళ్ల మన కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకోలేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. దండాలయ్య గారు, రామాపురం గ్రామాన్ని సందర్శించాలి, బండి సిద్ధం చేయి. అలా భయంతో వణిగిపోతున్నావు ఏంట్రా? ఏమైంది? మృత్యుదేవత కనిపించిందయ్యా. మృత్యుదేవత కనిపించడం ఏంట్రా? పట్టపగలే కళ్ళగంటున్నావా? అయ్యా, సత్య ప్రమాణికంగా చెప్తున్నానయ్యా, బండి సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్తా ఉంటే ద్వారం దగ్గర మృత్యుదేవత కనిపించిందయ్యా. నన్ను చూసి నీకోసమే చూస్తున్నాను, త్వరగా రా అని పిలిచిందయ్యా. నాకు భయం వేసి ఎవరు నువ్వు అని అడిగాను. నేను మృత్యుదేవతని చెప్పిందయ్యా. నన్ను అయ్యా, నన్ను కాపాడండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. మృత్యుదేవత కనిపించడం ఏమిట్రా? నువ్వేదో భ్రమపడి ఉంటావు. లేదయ్యా, నా కళ్ళారా చూశాను, నాకోసమే కాసుకొని కూర్చుందని చెప్పిందయ్యా. అది ఇంకా ఆన్నే ఉందయ్యా. అయ్యా, మీకు దండం పెడతాను, నా ప్రాణాలు కాపాడండి అయ్యా. వరే కొండా, లేవరా. నీకోసం మృత్యుదేవత గుమ్మం బయట ఉందా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు పెరటదోమను బయటికెళ్ళి మన గుర్రపశాలలో ఉన్న ఒక మంచి గుర్రాన్ని తీసుకొని అటునుంచి అటేటని వెళ్ళిపో. రక్షించారయ్యా, గుమ్మం దగ్గర ఉన్నదానికి నేను దొడ్డిదారిని వెళ్తే తెలియదు కదయ్యా, మా అత్తగారింటికి వెళ్తానయ్యా. ఆ పని చెయ్యి. ఒరే అయ్యా, వీడికి ఒక మంచి గుర్రాన్ని పంపించండి. అలాగే అయ్యా.
వెళ్ళరా. వస్తానయ్యా. వెళ్ళు. పిచ్చి వేదవ, మృత్యుదేవత అట, మృత్యుదేవత. ఏ నీడను చూసి భయపడ్డాడో ఏమో. భయం తగ్గిన తర్వాత వాడే వస్తాడు. రాడు, వాడిక తిరిగి రాడు. ఎవరు 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 ఆ మాట అన్నది? నౌకరు చెప్పాడే ఆ మృత్యుదేవతని. మృత్యుదేవతవా? మృత్యువు మానవ మాత్రలో కనిపించడం ఏమిటి? నేను సామాన్యులకు కనిపించను, మంచి వాళ్లకు, దైవ భక్తి పరులకు, నిస్వార్థ పరులకు మాత్రమే కనిపిస్తాను. నిత్యం ప్రజాక్షేమాన్ని కాంక్షించే నువ్వు పరమ పునీతుడివి, అందుకే నీకు కనిపించాను. నీ సేవకుడు కొండడు కూడా నీలాగే, నీ అడుగు జాడల్లో నడిచిన పుణ్యాత్ముడు, అందుకే అతనికి కూడా కనిపించాను. అమ్మా, అంత మంచివాణ్ణి, పుణ్యాత్ముణ్ణి ఇంత త్వరగా తీసుకెళ్తాం భావ్యమా? వాడి చాలా చిన్న వయసు, పైగా ఈ మధ్యనే వివాహం అయింది. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, ఇంత చిన్న వయసులో వాడిని తీసుకెళ్తాం నీకు ధర్మంగా ఉందో చెప్పు. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. మరణానికి వయస్సుతో నిమిత్తం లేదు భూపతి. పూర్వజన్మలో జీవులు చేసుకున్న పాపకర్మల కారణంగానే వారి జీవితాలు నిర్దేశించబడతాయి. విధాత నిర్దేశించిన సమయం ఆసన్నమైనప్పుడు ఎన్ని విధాల ప్రయత్నించినా జీవుడు నా ఒడికి చేరక తప్పదు. నీ సేవకుడు ఈ అపరాహ్న వేళ అతని అత్తగారింటో మరణించాలని నిర్దేశించబడింది. వాడింకా ఇక్కడే ఉంటే అంత దూరంలో ఉన్న అత్తగారింటికి చేరేదెప్పుడు, మరణించేదెప్పుడు? అందుకే వాడికి కనిపించి భయపడేలా చేశాను. దొడ్డిదారి నుంచి వాడు అత్తగారింటికి వెళ్లేలా చేశాను. అందుకు పరోక్షంగా నువ్వు గుర్రాన్నిచ్చి సహకరించేలా చేశాను. విధిని తప్పించడం ఎవరి తరమో కాదని మరో మారు రుజువైందమ్మా. విన్నావుగా కదా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు మనిషి పుట్టేది చావటానికే, ఆ చావుకి దారులు పరిచేది జీవితం. అందుకే ఓ మహాకవి అన్నాడు, రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్, పోకన్మానదు దేహమే విధమునన్ పోషించి రక్షించినన్. నిజమే గురుగారు, ఆ మాట అక్షరాల నిజం. కానీ విచిత్రం ఏమిటంటే, చనిపోక తప్పదని తెలిసినా బతికున్న ఈ నాలుగు రోజుల్లో పుట్టెడు ఆశలను పెంచుకుంటాడు మనిషి. వెంట తీసుకెళ్లలేనని తెలిసినా కోట్లు కూడబెట్టాలనుకుంటాడు. ఏమిటో ఈ మనిషి తత్వం? ఏంటయ్యా, మా ముసలాయంతో కాసేపు కబుర్లు చెప్పేసరికి ఆయన వేదాంతం నీకు వంటపట్టిందా? ఇది వేదాంతం కాదమ్మా, వాస్తవం. జీవితం గురించి చర్చించుకుంటున్నాం. జీవితం గురించి మాట్లాడితే పర్వాలేదు,
కాని మరణం గురించి మాత్రం చెప్పమని ఆయన అడగద్దు. దాని గురించి మాట్లాడడం మొదలెడితే పోయే వరకు మాట్లాడుతూనే ఉంటాడు ఈయన. ఏమయ్యోయ్, జీవితం గురించి చెప్తే చెప్పావు గాని నీ మరణావస్థ గురించి చెప్పి ఆ పిల్లాన్ని భయపెట్టకు, పాపం బెదిరిపోతాడు. మాస్టారు, మరణావస్థ అంటారేంటావిడ? మరణావస్థ అనేది మీ రచన? రచన కాదయ్యా, అనుభవం. ఒళ్ళు గగురు పుడిచేంత నా అనుభవం. 10 ఏళ్ల క్రితం ఆఫీసులో ఇలాగే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను, ఉన్నట్టుండి ఇక్కడ ఈ మధ్య భాగంలో కలుక్కుమన్నట్టు అనిపించింది. గుండెలు పిండేస్తున్నంత బాధ, ఒళ్ళంతా చెమటలు పట్టాయి, కళ్ళ ముందు నల్లటి తెరలు. ఏమైందో తెలియదు, అంతే అలా పడిపోయాను. మై గుడ్నెస్! అంటే హార్ట్అటాక్ అన్నమాట? అన్నమాట కాదు, ఉన్నమాటే. దాంతో ఆఫీసులో అందరూ కంగారు పడి అమాంతా నన్ను తీసుకెళ్లి ఓ హాస్పిటల్లో పడేశారు. నేను స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచి చూసేసరికల్లా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. సిస్టర్, ఎక్కడున్నానో తెలిసింది, ఎలా ఉన్నానో చెప్పగలవా? యూ విల్ బి ఆల్రైట్ సార్. రేపు మార్నింగ్ కల్లా నార్మల్ కండిషన్కి వస్తారని డాక్టర్ గారు చెప్పారు. నథింగ్ టు వెరీ. ఎవరి కోసమో చూస్తున్నట్టున్నారు. నా కోసం ఎవరు రాలేదా? తరంగిణి అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. మీ ఆఫీస్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఉదయం వాళ్లే మిమ్మల్ని తీసుకొచ్చి జాయిన్ చేశారు. మిమ్మల్ని వెంటనే ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉండి వెళ్లారు. మరి నా భార్య పిల్లలు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మా ఆవిడ ఎలా ఉంది? ఆవిడ వచ్చినప్పటి నుంచి మీ పక్కనే కూర్చొని మిమ్మల్నే చూస్తూ ఉండిపోయారు. ఓ మాట పలుకు లేదు, ఆఖరికి కళ్లల్లో ఒక్క నీటి చుక్క కూడా లేదు. ఈయనకిలా ఉంటే కనీసం ఈవిడ్లో చల్లం కూడా లేదు, ఈవిడేం మనిషిరా బాబు అని అనుకున్నాం కూడా. కాని ఆవిడ మిమ్మల్ని చూస్తూ చూస్తూనే కళ్ళు మూసుకొని పడిపోయారు. అప్పుడు తెలిసింది ఆవిడంత దుఃఖాన్ని కడుపులోనే దాచుకున్నారు అని. సారీ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. ఈ సమయంలో మీరంతలా ఆందోళన పడటం అంత మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు. నా శాంత, నా శాంత ఎక్కడుంది? ఆవిడ మిమ్మల్ని చూసి పడిపోయారని చెప్పాను కదా. మీ అబ్బాయి ఇంటికి తీసుకువెళ్లారు, ఆవిడ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తానన్నారు. అయితే ఇప్పుడు మా ఆవిడ మళ్ళీ రాదన్నమాట. మీరు కాస్త ప్రశాంతంగా పడుకోండి. నాలో సగం నా పక్కన లేకపోతే నాకు ప్రశాంతత ఎలా వస్తుందమ్మా? రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు. మీరు మీరు వివేకానంద గారు కదా? అవునండి, నేనే. మీరు మీరు 4 ఏళ్ల క్రితమే చనిపోయారు కదా? మీరిక్కడికి ఇక్కడికి ఎలా వచ్చారు? అంటే నేను కూడా చనిపోయి మీ దగ్గరకు వచ్చానా? నిజానికి మీరు రావాల్సిన వాళ్లే, అదృష్టవంతులు కాబట్టి రాకుండా మళ్ళీ వెనక్కి వచ్చేశారు.
నాకు మీరు చెప్తున్నది ఏమిటో అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా ఉంది. మీరు ఆయువు తీరి మా లోకానికి వస్తున్నట్టు తెలిసి మీకోసం ఎదురు చూశాను. కానీ మీ బదులు ఇంకెవరో వచ్చారు. మీకు ఇంకా ఆయుష్ ఉందని వెనక్కి పంపించేశారట. అదృష్టవంతుడివి. చావకుండా బతకటం అదృష్టం అంటారా? కాదా మరి. ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని తెలిసినా ప్రతి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశపడతారు. అంతెందుకు? నాలుగేళ్ల క్రితం చనిపోకముందు నేను చాలా కాలం బ్రతకాలనుకునేవాణ్ణి. కానీ చనిపోయాక తెలిసింది రఘురామ్, నిజమైన హాయి బ్రతుకులో లేదు, చావులోనే ఉందని. అంటే నేను అదృష్టాన్ని పోగొట్టుకున్నానన్నమాట. ఇది నా మీద నేను జాలిపడాల్సిన విషయమే. జాల ఎందుకండి? వివేకానంద గారు, నాకిప్పుడు దాదాపు 60 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నేను చేసిన పనులు గుర్తొస్తే జాలేస్తుంటుంది. అదేంటండి అలా అంటారు? మీ గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. దాదాపు మీ పరిచయస్తులు బంధువులు అందరూ మీ సహాయం పొందిన వారేగా. వాళ్ల దీవెనల వల్లే ఈరోజు మీరు ముచ్చు మొహం నుంచి బయటపడగలిగారు. కానీ నాకు నేనే ఏమీ చేసుకోలేకపోయాను. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. నా భార్యకు, నా బిడ్డలకు, స్నేహితులకు, మీరన్నట్టు పరిచయస్తులకు అయిన వాళ్లకు అందరికీ చాలానే చేశాను. మీ వాళ్ళకి చేస్తే మీకు మీరు చేసుకున్నట్లే కదండి. అది ఎలా అవుతుందండి? నేను వేరు, నా భార్య వేరు, నేను వేరు, నా బిడ్డలు వేరు, నేను వేరు, నా బంధువులు పరిచయస్తులు వేరు. ఇది నా ఇల్లు, ఇది నా పొలం, ఇది నా శరీరం అంటున్నాం. అలాగే నా ఆనందం, నా విషాదం, నా తృప్తి, నా ఆత్మ, ఇలా ఎన్నింటినైనా నా నా అని చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను కాదుగా. నాకు సంబంధించినవే గాని ఇవన్నీ నేను కాదు. వీటన్నిటినీ కలుపుకున్నప్పుడు, నేను అనే పదాన్ని వదిలేసినప్పుడు నేను ఉన్నాను. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి రఘురామ్ గారు? అవి ఉన్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు వాటన్నింటికీ ఆ నేను అనే పదాన్ని కలపటం దానికి అదనపు భారం కాదా? నిజమే, భారమే. కానీ వాటిని వదిలించుకోవటం సాధ్యం కావటం లేదండి. వదిలించుకోవడం సాధ్యం కావడం లేదు అనుకుంటున్నారు, కానీ వాటిని వదిలించుకోవడం కోసం ఏనాడైనా గట్టి ప్రయత్నం చేశారా? వదిలిపోతే బాగుంటుంది అనుకుంటాం, వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వదిలిపోయే వేళకు విలవిల్లాడిపోతాం. ఇవేనండి బతుకున్నప్పటి బంధాలంటే. నిజమే, మీ మాటలు అక్షర సత్యాలు. వెంటరాని దానికోసం నేనెందుకిలా తపన పడుతున్నానో నాకే తెలియటం లేదు. చిరిగిపోయే ఈ చొక్కా కోసం, ఈ అద్దె కొంప కోసం నేనెందుకింత ఆవేదన పడుతున్నానో నాకే అర్థం కావటం లేదు. ఎందుకీ తపన? నా మీద ఓ గూనె పట్టా కప్పినా, ముఖములు దుప్పటి కప్పినా ఒకటే అయినప్పుడు ముఖములు దుప్పటి కోసం ఎందుకు తాపత్రయపడాలి? అన్ని బంధాలు వదులుకుని నేనుగా ఉండగలగటం సాధ్యమంటారా? నీ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. నేను నేనుగా ఉండాలంటే ఈ సర్వేంద్రియాలతో, అల్ప సాధనాలతో అనంతము అవ్యయము సృష్టిని అవగాహన చేసుకోగలగాలి. కానీ అసలు సమస్య ఏమిటంటే ఈ ఇంద్రియాలు మనల్ని దారి మళ్ళిస్తాయి. అలాంటప్పుడు ఆ ఇంద్రియాలను నమ్ముకునే ప్రయోజనం ఏమిటి? ఇంద్రియాలు సంపూర్ణ సత్యాన్ని అందించలేవు. అవి అందించే అల్ప సత్యాలను అందుకుని పూర్ణ సత్యాన్వేషణ కోసం ప్రయత్నించాలి. ప్రయత్నించాలి, గట్టిగా ప్రయత్నించాలి. ఈ క్షణం నుంచి, ఈ క్షణం నుంచి ప్రయత్నిస్తాను. ఏంటి సార్,
అంతగట్టిగా కలవరిస్తున్నారు. ఏదైనా పీడకల? అవును, కలే. కానీ పీడకల కాదు, జ్ఞానకల. అవును, ఎస్, జ్ఞానకల. తరంగిణీ, ఓ అంతరంగిణీ, జ్ఞాపకాల జలతరంగిణీ. తరంగిణీ, ఓ అంతరంగిణీ, జ్ఞాపకాల జలతరంగిణీ. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. తరంగిణీ, ఓ అంతరంగిణీ, జ్ఞాపకాల జలతరంగిణీ. తరంగిణీ, ఓ అంతరంగిణీ, జ్ఞాపకాల జల.